అందరూ మన వాళ్ళ మత ప్రచారం చేయడం కొత్తగా ఇచ్చారు కట్టారు కదా చెప్పని చెప్పొచ్చు మైక్ ఎవరు పెట్టడం వీల్లేదు మైక్ గవర్నమెంట్ అనుమతి ఉండాలి గవర్నమెంట్ అనుమతి ఇవ్వదు చచ్చి ఒకసారి అది సమాధానం మన జీవితం అది అలా జీవించండి एवरें मरवर हिंदू का మాతరండి మేము ఇగోండి పాకిస్తాన్ తీసుకెళ్తాం సువార్త చేస్తారండి పాత బస్తీ తీసుకెళ్తాం హైదరాబాద్ సువార్త చేస్తారా సర్వ సృష్టికి సువార్త చేయాలి కదా సార్ నమస్తే అండి ప్రవీణ్ గారు నమస్తే అండి చాలా అదృష్టం అండి చాలా అదృష్టం అండి దేనికండి మీరు అంటే ఏదో వర్క్ లో ఉంటారు కదండి మీరు చేయడం అంటే పర్లేదులేండి అలాంటిది ఏం లేదు ఏంటి వాళ్ళ పాస్టర్లు మత మార్పిడికి వస్తే మన పత్రికలు పంచారా మన పత్రికలు పంచామండి అయితే జరిగిన విషయం ఏంటంటే అండి యాక్చువల్లీ నేను వాలంటీర్ గా చేస్తానండి ఓకే మాది వెస్ట్ గోదావరి తణుకండి ఓకే వెస్ట్ గోదావరి తణుకులోను జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్ ఉందండి అంటే అదే ఐ మీన్ ఎల స్థలాలకి కొంచెం లేఅవుట్ ఇచ్చారండి అక్కడ ఒక 2000 మందికి లేఅవుట్ ఇస్తే అక్కడ ఒక 700 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయండి ఆ నిర్మాణం అయ్యే ఇళ్లలోనూ ఒక 70 మంది ఆల్రెడీ కాపురాలు చేస్తున్నారండి వాళ్ళ దగ్గరికి చర్చి పెట్టి వీళ్ళు చర్చి పెట్టడానికి ఒక ఇంట్లో పెట్టి ఆ మైక్ కట్టుకుని మత ప్రచారం చేస్తా ఇష్టం వచ్చేట్టు ఇళ్ల మధ్య తిరుగుతున్నారండి వాళ్ళు ఆ తిరుగుతున్న టైంలోను అక్కడ ఉన్న కొంతమంది మేము ఆల్రెడీ తణుకు చాలా యాక్టివ్ గా అన్ని చేస్తా ఉంటామండి యాక్టివ్ గా చేస్తాం అప్పటికే మీరు నా దగ్గర నేను నాకు దాదాపు మీరు 150 పాంప్లెట్స్ పంచుంటారు ఫస్ట్ నాకు ఎప్పుడిచ్చాను పాంప్లెట్ 150 పాంప్లెట్ 150 పాంప్లెట్స్ అంటే దాదాపు సంవత్సరం అయిపోద్దండి నాకు ఇచ్చి మీరు అంటే ఫస్ట్ నేను కొనుక్కున్నానండి ఫస్ట్ మీరు తర్వాత పాంప్లెట్ పెంచారు అంటే కొంచెం మ్యాటర్ పెంచారు ఫస్ట్ పాంప్లెట్ లో మ్యాటర్ తక్కువలేదు అవును ఎక్స్టెండ్ చేశారు అంతకుముందు ఎక్స్టెండ్ లేదండి అది అప్పుడు ఎక్స్టెండ్ లేకపోతే అప్పుడు నేను డబ్బులతో కొనుక్కున్నాను సెకండ్ టైం మళ్ళీ అయ్యే పాంప్లెట్స్ నాకు పంపారు థర్డ్ టైం వచ్చేసరికి ఇవి కొంచెం పెద్దగా పెట్టినవి పంపారండి ఆ వీటికి అయితే అమౌంట్ మీరు ఏం తీసుకోలేదు ఇంకా వద్దు తమ్ముడు అని చెప్పేసి అని అన్నారు సరే అని చెప్పేసి ఇంటింటికి ధర్మ ప్రచారానికి వెళ్ళామండి ఎందుకంటే వీళ్ళకి పాస్టర్లు ఎప్పుడైతే ఇలా చేస్తున్నారని తెలిసిందో మనం మన దగ్గర ఉన్న ఓ క్రైస్తవుడ మేల్కొనే పాంప్లెట్స్ పట్టుకుని ఇంటింటికి తణుకులో అక్కడ ఆ లేఅవుట్ కి సంబంధించి అన్ని చోట్లకి వెళ్ళి నేను హిందువుని మా నన్ను అదే మా గ్రామంలోకి ఎవరు చొరబడొద్దు అన్నట్టు మేము ఆ విధంగా అంతా చేసి అక్కడ పంచిపెట్టామండి కొందరం వెళ్ళి పత్రికలు కావాలా కావాలండి అసలు అన్ని అయిపోయినాయి మా దగ్గర పర్లేదు నిన్న మళ్ళీ మీకు ఇంకో 150 కాపీలు నేను మళ్ళీ మీకు ఇస్తాను మన దగ్గర అండి మేము ఇది మాత్రం చాలా ముందు తీసుకెళ్తున్నామండి చాలా మీరందరూ పనిచేయడం హ్యాపీ ఇప్పుడు ఈ పాస్టర్లు ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఉండదు ఎవరైనా ఇంటికి వెళ్ళారా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి మత ప్రచారం చేస్తున్నారండి మీ చర్చి పెట్టుకున్నాం భోజనాలు ఓకే వీరు ఎవరెవరు ఏ ఇంటికి అయితే వెళ్ళారో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిట్లో మన భద్రిక ఉండాలి ఇచ్చామండి పొద్దున్న అదే చేసాం పొద్దున్న అదే చేశారా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా అవునండి అయిపోయిందండి అది అక్కడ ఇష్యూ అయిపోయి మేము వచ్చేస్తున్నామండి సెంటర్ లోకి వచ్చేసరికి పక్కన ఉన్న ఒక విలేజ్ తేతల నుంచి చాలా మంది ఒక 30 మెంబర్స్ ఉంటారండి ఈ మెంబర్స్ పెద్ద మైక్ పెట్టుకుంటా వెళ్తున్నారండి మైక్ పెట్టుకుని పాంప్లెట్స్ ఇస్తా అక్కడ బాధకరండి కొట్టుకుని మీకు పెట్టిన వీడియోలో ఇదో సెండ్ చేయలేదండి కొట్టుకునే దాకా వెళ్దామండి పీక పట్టుకుని పైకి లేపేసాం అంతలా అయింది అక్కడ గొడవ
అక్కడ ఆపేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం మానేసి ఆపోజిట్ స్ట్రీట్ చివరికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశారండి. హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ, హాస్పిటల్ స్ట్రీట్ లో స్టార్ట్ చేస్తే మేము మళ్ళీ చేస్తున్నారా లేదని మేము మళ్ళీ ఫాలో అయ్యి అది ఇది అంటే 30 మంది పూడండి. ఆ 30 మంది కూడా వెళ్ళి పెద్ద గొడవ జరిగిందండి, చాలా పెద్ద గొడవ జరిగింది. మీద వరకు వెళ్ళాము, తరిమి కొట్టాల్సింది అవసరం లేదు వాళ్ళ మనకి. ఎందుకు అసలు అసలు వాళ్ళకి అంటే మీ గ్రామంలో వీళ్ళకి ఏమైనా రిలేటివ్ ఉన్నారా, వీళ్ళకి ఏమైనా తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? ఎవరో లేరండి, ఎవరో లేరండి. అలాంటప్పుడు మన గ్రామానికి ఎందుకు ఇల్లు అసలు అంటే గ్రామం కాదండి, మాది ఇక్కడ పెద్ద టౌన్ అండి, ఇది చాలా పెద్ద టౌన్ తణుకు అనేది. వెస్ట్ గోదావరిలో చాలా పెద్దదండి తణుకు, భీమవరం ఎలాగో తణుకు అలాగా. జ్ఞానోదయం లాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎక్స్కర్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అంటే మనం చెప్పిండుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు మన శివశక్తి ఉంది, ఇవన్నీ మన గ్రూప్ ఉందండి. శివశక్తి వెస్ట్ గోదావరి ఒకటి, హిందూ జనశక్తి గ్రూప్ ఒకటి, హిందూ వాహిని తణుకు ఒకటి. మన వీడియోస్ అన్ని ప్రతి గ్రూప్స్ లో తణుకులో ఉన్న 600 మంది యాక్టివ్ ఉంటారండి, వాళ్ళందరికీ పంపుతామండి. శ్రీరామనామే శోభాయాత్రలు చేస్తామండి. మేము చేసిన శోభాయాత్ర కాలం అన్నాడు ఏదో ఏ శివయాత్రలని లేకపోతే ఏయో తలకైపోట యాత్రలు అయ్యో చేస్తూ ఉంటారండి. ఇవన్నీ చేస్తాం మనం చేసిన ప్రతిదానికి. మేము రాముడి కటౌట్ ఒకటి పెట్టి మొత్తం స్టేట్ లో కూడా లేదండి అంతలా చేస్తాం తణుకు. శ్రీరామ శోభాయాత్రకి రాముడి కటౌట్ 36 అడుగులు పెట్టాం, అది వరల్డ్ రికార్డు కొట్టిందండి తణుకులో. అటువంటి రికార్డు చేసి మేము చేసామని చెప్పి మళ్ళీ వాళ్ళు అంబేద్కర్ తీసుకొచ్చి అంబేద్కర్ ఏదో పెట్టి తర్వాత చాలా ఇష్యూ అయిందండి. ఈ పక్కనే అంబేద్కర్ బ్యానర్ ఏదో చింపేశారని అన్ని గొడవలకి వెళ్ళి చాలా వరకు ఒకళ్ళైతే పక్కనే మా తణుకు పక్కన తణుకు మండలంలోనే కోనాల అనే గ్రామంలోను ముద్దాపురం అనే గ్రామంలోని అంబేద్కర్ తల తీసేశారండి. వాళ్ళకి వాళ్ళే తీసుకుని వేరే వాళ్ళ మీద రుద్దేసి చాలా గొడవలు జరిగినాయండి ఇవన్నీ. అంతకు ముందు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూనే ఆహ్వానిస్తూ తణుకు డిగ్రీ ఎస్ఐఎం కాలేజ్ అని ఒక కాలేజ్ ఉందండి, చిట్టూరు ఇంద్రయ్య మెమోరియల్ కాలేజ్. ఆ కాలేజ్ లోను ఆ కాలేజ్ అసలు సిద్ధేశ్వర స్వామి వారు ఆస్తండి, అది కాలేజ్ లీజ్ కి ఇచ్చారండి. ఆ లీజ్ కి ఇచ్చిన ఆస్తులు వీళ్ళు క్రైస్తవ సభలో మొదలు పెట్టారండి. ఆ ప్రచారం చేసి మొత్తం తనకంత పాంపెట్స్ ఇవన్నీ వేయించినప్పుడు మేము వెంటనే అడ్డగించి ఈడు మా దుర్గమ్మను తిట్టాడు, ఇలాంటి వాడు తణుకు పట్టణానికి ఏ విధంగా వస్తాడో మేము ఎస్ఐ గారి దగ్గరికి సిఐ దగ్గరికి ఏఎస్ఐ దగ్గరికి కూడా వెళ్ళామండి. వెరీ గుడ్. వెళ్ళి ఈడు చూశాడండి, ఈడు వీడియోస్ మా దగ్గర పక్కాగా ఉన్నాయండి, వీడు ఏమన్నాడో మా అమ్మవారిని ఏమన్నాడో తెలుసు, మాకు అన్ని తెలుసు, ఇలాంటి వ్యక్తి మా తణుకు రాడు, తణుకు వస్తే వచ్చాడు, ఆడు ఎక్కడో చేసుకుని పోద్ది. అది మా దేవస్థానానికి సంబంధించిన భూమి అండి, ఇదిగొండ దానికి సంబంధించిన అడంగల్లు. అది 100 సంవత్సరాలు లీజ్ ఇచ్చారు, దాదాపు 99 సంవత్సరాలు ఇంకో సంవత్సరం లీజ్ అయిపోద్ది అండి, మళ్ళీ దేవస్థానం తీసేసుకుంటది. అటువంటి భూముల్లో దేవస్థానానికి సంబంధించిన భూముల్లో మీరు ఎలా క్రైస్తవ సభలు నిర్వహిస్తారండి అని పాయింట్ టు పాయింట్ మేము అడిగామండి. పోలీసులు కూడా మనకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకమ్మా మనం గొడవలు పడ్డాం, తణుకులో రాజీకి వచ్చారండి వాళ్ళ పెద్ద రౌడీస్ అండి. అటువంటి వాళ్ళు రాజీకి వచ్చారు, రాజీకి వచ్చి లేదని చెప్పి వాళ్ళు ఎక్కడో మార్చుకుని వాళ్ళు ఎక్కడో చేసుకున్నారండి. అప్పటి నుంచి మా మీద కొంచెం పగబట్టేశారండి. ఓకేనండి, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, బాయ్. జై శ్రీరామ్, బాయ్ అండి.